సో మనం డయాగ్నోస్ లో ఉన్నాం కదా సార్, ఇంకా ఎన్ని రకాలుగా డయాగ్నోస్? సో అలాగే మెయిన్ గా ఇంకా చెప్పాలి అంటే టార్సల్ టన్నల్ సిండ్రోమ్, ఇప్పుడు కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనేది వింటూ ఉంటారు ఎవరైతే రిపీటేటివ్ టైప్ చేసే వాళ్ళకి, వీళ్ళకి స్ట్రెచ్ చేస్తే నొప్పి ఉంటుంది అనమాట. సేమ్ వే కార్పల్ టనల్ సిండ్రోమ్ అని చెప్పి పాదంలో ఉంటుంది, ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తారో అప్పుడు మాత్రమే విపరీతంగా నొప్పి ఉంటుంది. సో అది కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా మెయిన్గా చాలా మంది చేయాల్సింది ఇప్పుడు కాలర్ చేసినట్లుగా లంబోసాక్రల్ పెయిన్ అంటే లాస్ట్ L5-S1 వర్టిబ్రా మధ్యలో ఉన్న నరం ఎప్పుడైతే ఇదవుతుందో S1 నర్వ్ రూట్ కంప్రెస్ అయినప్పుడు అక్కడ నుంచి కింద థై హిప్ నుంచి కాఫ్ మజిల్ నెక్స్ట్ హీల్ పెయిన్ వరకు ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా లేటరల్ సైడ్ ఆఫ్ ద హీల్ అంటే పాదంకి బయట వైపు మెయిన్గా నొప్పి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఇది కూడా ఒక కారణం కావచ్చు. సో ఎప్పుడైతే పేషెంట్ వస్తారో ఫస్ట్ మనం వాళ్ళని కనుక్కున్న తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, ఎక్కడ పెయిన్ వస్తుంది, ఏం చేస్తే నొప్పి పెరుగుతూ ఉంది, ఏం చేస్తే నొప్పి తగ్గుతూ ఉంది, ప్లస్ ఎక్కడ వస్తూ ఉంది, దాన్ని బట్టి ఫస్ట్ మనం ఒక నిర్ధారించుకోవడానికి ఉంటుంది ఇది ప్లాంటర్ ఫాసిటిసా లేదా ఇంకా దేనివల్లైనా వచ్చిందా అన్నది. సో దానికి అనుగుణంగా పరీక్షలు చేయించి అప్పుడు నిర్ధారించాల్సి వస్తుంది అన్నమాట. ఓకే ఓకే.